గౌతమ్ అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనకు దిగారు. మోదీ అదానీ ఏఖై, అదానీ సేఫ్ అయ్ అని రాసి ఉన్న స్టిక్కర్లు కలిగిన నల్లని దుస్తులు ధరించి ఆందోళన చేశారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణ జరపలేరని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలా చేస్తే ప్రధాని మోదీ తనపై తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు. మోదీ అదానీ ఇద్దరు కాదు ఒక్కరే అని ఎద్దేవా చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని, సభలో ఈ అంశంపై ప్రధాని మోదీ నోరు మెదపాలని వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ మకర ద్వారం మెట్ల వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ ఎదుట ఎటువంటి ఆందోళనలు చేపట్టకూడదని మంగళవారం ఆదేశాలు జారీ చేసినా ఎంపీలు నిరసనలు చేపట్టడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంవిధాన సదన్ ముందు బైఠాయించిన ఇండియా కూటమి ఎంపీలు మోదీ అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు.